సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ఆనవాళ్లుగా ఉన్నాయని చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ శివార్లోని ఇందిరమ్మ కాలనీలో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. గురువారం నాడు ఉత్సవ కమిటీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వైసీపీ యువజన నాయకులు మండ్ల సురేష్ బాబు, పొనక దివ్యతేజరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహిళలు కర్పూర హారతులు ఇవ్వగా యువత కేరింతల నడుమ మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాణాసంచా పేల్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు శివ, రామయ్య, గురవయ్య, సాయిలు పాల్గొన్నారు. మండ్ల సురేష్ బాబు వెంట చేగువేర పైలట్ టీం క్రాంతి, మండ్ల అనిల్, హరి, సునీల్, సాయి మహేష్, నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, గురు దైత్య గల క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ, గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి, గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే,
గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపటవే జయ చరితాయ గాయకవరాయ గంధర్వప్రియకృతే గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి గో సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి. ఇందిరమ్మ కాలేయంలో వినాయక చవితి సందర్భంగా అన్నదానం చేస్తున్నాము. సురేషన్ని బాబాన్ని ఆహ్వానించాము. మేము విన్నపం సెలవు చేసుకున్నాము గ్రామం తరఫున. ఇప్పుడు అన్నని ఆహ్వానించాము, ఆ అన్నని ఆహ్వానించాము. మేము ఏదో ఈ గ్రామానికంతా కలిసి ఏదో ఇక్కడ వినాయక చవితి చేస్తున్నాము. ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాము. ఏదైనా ఇదైనా కానీ పోలరమ్ములు అని అవి చేస్తున్నాం. మాకు నీటి సమస్య ఎక్కువ, మాకు చేస్తానని ఆ రోజు అనిల్ అన్న చెప్పాడు. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే చేస్తామన్నాడు. ప్రభుత్వం వచ్చింది, మాకు ఏదో అంతో ఎంతో మాకు ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టించి ఈ బాగోగులంతా వాళ్ళు చూస్తారని మేము అందరం కలిసి ఊరు గ్రామం అంతా కూడా కలిసి చేస్తున్నాము. ఏ విధములైనా సహకరిస్తాము, సహకరించి చేస్తాము. మమ్మల్ని కూడా మీరు దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఇంద్రమ్మ కాలనీలో వినాయక చవితి సందర్భంగా స్థానికంగా ఇక్కడ వినాయకుని స్థాపించారు. ఈరోజు 4వ రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ. దానికి గాను శివరామ్ అన్న నన్ను సురేష్ అన్నని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చాలా మంచి విషయము. ఈవిధంగా స్థాపించడమే కాదు, అన్నదానం అనేది చాలా మంచి ప్రోగ్రాము. 10 మంది పేదలకి తిండి పెట్టడం అనేది మంచి విషయము. ఆ భాగంగా వీళ్ళు ఇక్కడ స్థానికంగా వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తెలియచేయడం జరుగుతుంది. మా వంతుగా ఒక వైసీపీ కార్యకర్తగా ఒక వైసీపీలో కీలక గూడూరు పట్టణంలో మేము కూడా కీలక పాత్ర పోషిస్తున్నాం కాబట్టి వీళ్ళు స్థానికంగా ఉన్న వీళ్ళ సమస్యల్ని కూడా ఆ నాయకుల దగ్గరికి తీసుకెళ్తాము. దాన్ని పరిష్కరించడానికి మా వంతు కృషి మేము ఖచ్చితంగా చేస్తాము. వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తీర్చేందుకు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్తున్నాము. సురేష్ అంతా కూడా కలిసి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. సురేష్ అన్న మేము 3-4 నెలలు పరిచయం కూడా ఒక బ్రదర్లీ రిలేషన్షిప్ ఉంది. ఫౌండేషన్ తరఫున కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు సురేష్ అన్న. అండ్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు. థ్యాంక్ యూ. ఇందిరమ్మ కాలనీ నుంచి ఆహ్వానాన్ని పంపించిన శివరామయ్య గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నాయుడు గురవయ్య, అలాగే పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలు అయితేనేమి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముందుగా ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణమే కాకుండా గూడూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి పేరున నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే గూడూరు పట్టణంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు ఈరోజు ఇందిరమ్మ కాలనీలో 5 రోజుల పాటు ఈ యొక్క గణేష పండుగ నాడు ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని, అలాగే ఆ యొక్క 5 రోజులు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు. వినోద కార్యక్రమాలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, అలాగే ఈ 5వ రోజు నాడు అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి విషయము. ఎందుకంటే అలాగే భక్తులు ఉంటారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఇష్టపడి వారికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. వీళ్ళకి ఇంత మంచి ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయము. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. వీళ్ళ వెన్ను తట్టి మనం ఎప్పుడు కూడా వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళ అభివృద్ధికి మనము తోడ్పడే విధంగా నేను కావచ్చు, అలాగే పొనక
బాబీ కావచ్చు, అలాగే పొనక దంపతులు ఉన్నారు, వారు కూడా ఇలాంటి వారిని చేరదీసి అప్పును చేర్చుకుని వీళ్ళందరికీ సహాయపడే విధంగా దేవుడి దేవుళ్ళ మనం అందరం చాలా బాగున్నాము. ఇలాంటి వారందరినీ చూసినప్పుడైనా మనం వీళ్ళందరికీ తోడ్పాటుగా సహాయాన్ని అందించడంలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి శివరామయ్య నాయుడు, మిగతా అందరికీ నేను ఇస్తున్న మాట ఏంటంటే, రాజన్న రాజ్యం అయితే వచ్చేసింది, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. మన స్థానిక శాసనసభ్యులు వరప్రసాదరావు గారు చాలా మంచివారు, ఖచ్చితంగా మీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తాము. మీ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా నేను, ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా, మన కొనకా దంపతులు వెళ్ళి కలిసినా కూడా మీ యొక్క సమస్యలన్నింటినీ మన స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారి ద్వారా అన్నీ పరిష్కరిస్తారని మీకు మాటిస్తూ, ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే.